సభాధ్యక్షులు సోదరులు రాజేందర్ రెడ్డి గారు మా జిల్లా అధ్యక్షుడు కూడా మోస్ట్ డైనమిక్ పర్సనాలిటీ రాజేందర్ రెడ్డి గారు ఈనాడు కాంగ్రెస్ పార్టీ వరంగల్ జిల్లాలో బతికున్నది 4 సంవత్సరాల నుండి అంటే అది కేవలం రాజేందర్ రెడ్డి గారు ఆయనతో పనిచేస్తున్న సన్నిహితులు నేను ఎందుకు ఇంత ఖరాఖండిగా చెప్పగలుగుతున్నా అంటే ఈ వరంగల్ గడ్డకు నేను కూడా బై ఎలక్షన్లో నిలబడినప్పుడు మీరందరూ తండోపతండాలుగా గదిలిండ్రు కొన్ని వేల మందితో మేము పబ్లిక్ మీటింగ్స్ అడ్రస్ చేస్తే ఉర్రూతలూగిండ్రు అందరు కూడా మరి ఎంతో ప్రేమతోని ఓట్లేసి గెలిపించిండ్రు కూడా గెలిపించిండ్రు కానీ దురదృష్టం కేసీఆర్ ఉండవయా ఇక అదే కటింగ్ అయిపోతుందిరా భయ్ అంతగానం చెప్పకు కట్ చేస్తావు ఆయనను అంతగానం చెప్పకు అసలు వరంగల్ ప్రజానీకము చాలా తెలివైన వాళ్ళు పొలిటికల్ అవేర్నెస్ ఉన్నవాళ్ళు తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయింది కూడా ఇక్కడి నుండే తెలంగాణ సాధనకు కారణం కూడా వరంగల్ ప్రజలే మరి ఇట్లాంటి ప్రజలు బై ఎలక్షన్ వచ్చినప్పుడు మరి నేను కంటెస్ట్ చేస్తే తండోపతండాలుగా కదిలిండ్రు గెలిపించిండ్రు కూడా కానీ దురదృష్టం మన ముఖ్యమంత్రి మరి ఈవీఎం స్టాంపరింగ్ చేసేట్లో దిట్ట ఒక్కసారి మాత్రమే గెలిచిండు ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు అరిచేతిలో స్వర్గం చూపించిండ్రు కాబట్టి క్షణికావేశంలో అందరూ ఓట్లేసిండ్రు కాబట్టి అనేక వాగ్దానాలు ఇచ్చినందుకు నమ్మిండ్రు కాబట్టి ఓట్లేసి గెలిపించిండ్రే కానీ ఆ తర్వాత ఎన్ని ఎలక్షన్స్ వచ్చినా కానీ మరి టీఆర్ఎస్కు ఓట్లు పడతలేవు కానీ ట్యాంపరింగ్ చేస్తూ పోతున్నాడు ఈ ట్యాంపరింగ్ చేస్తూ చేస్తూ ఏడదాకా పోయిందంటే మోదీకి కూడా అలవాటు పడ్డది ఇప్పుడు ఎందుకంటే మోదీతో దోస్తాన అయిపోయింది ఈయనకు మరి దేశం మొత్తంలో అసెంబ్లీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు పంజాబ్ మనం గెలిచినాం గోవా మనం గెలిచినాం మణిపూర్ మనం గెలిచినాం కానీ ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఓటమికి పాలైందంటే అది కేవలం కేసీఆర్ వల్లనే అక్కడ కూడా ట్యాంపరింగ్ చేసిండు అంతేందుకు నిన్నగాక మొన్న గుజరాత్లో ఎలక్షన్స్ అయినాయి మనం గెలుస్తున్నాము మోదీ పని అయిపోయిందని యావత్ భారతదేశ ప్రజలు ఈవెన్ విదేశాలలో ఉన్న ప్రజలందరూ కూడా అనుకుంటున్న ఈ తరుణంలో అక్కడ మ్యానిపులేట్ చేసి అది గెలిపించుకున్నారు కాబట్టి మనం ఎంత మనెంబడి ప్రజలున్నా ఎంత దేశ ప్రజలు కాంగ్రెస్ పార్టీని కావాలని మరి అదేవిధంగా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చూడాలని ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలని ఎంత ప్రజలు కోరుకున్నా ఈవీఎంస్ను తీసేసేదాకా మాత్రము కాంగ్రెస్కు లాభం జరగదు కేవలం మానిపులేషన్స్ జరుగుతున్నాయి బ్యాలెట్ పేపర్ రావాల్సిందే ఈ బ్యాలెట్ పేపర్ రావాలని యావత్ ప్రజానీకం అందరూ కూడా ఎలక్షన్ కమిషన్కు మీరు లెటర్స్ రాయాలి బ్యాలెట్ పేపరే ముద్దు ఈవీఎంస్ మాకు వద్దు అని లేకపోతే మేము ఎన్నికల్లో పాల్గొనము ఓటింగ్లో పాల్గొనమని నిరసన తెలిపితేనే రేపు రాబోయే జనరల్ ఎలక్షన్స్లో బ్యాలెట్ పేపర్ వస్తుంది అప్పుడు తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి అధికారము వస్తుంది అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా ఇక చాలామంది మాట్లాడినారు పెద్ద మనుషులు మరి ముఖ్యంగా ఇంకా మాట్లాడే వాళ్ళు ఉన్నారు అప్పటికే జనం సగం వెళ్ళిపోయినరు కాబట్టి నేను ఎక్కువ టైం తీసుకుంటే బాగుండదు ఎందుకంటే నేను ఎలక్షన్ మీటింగ్లలో చాలా మాట్లాడినా కానీ ఒకటి మాత్రం చెప్పగలుగుతా కుటుంబ పరిపాలన జరుగుతున్న సంగతి మనకు తెలుసు కుటుంబ పరిపాలన జరుగుతున్నదన్న సంగతి మనకు తెలుసు నలుగురు ఉన్నారు ఆ నలుగురేనా ఆ 4 స్తంభాల ఆటనేనా అని యావత్ ప్రధానికం అనుకుంటున్నా కూడా కేసీఆర్కు భయం ఆ కుటుంబానికి భయం పుట్టుకున్నది టీఆర్ఎస్ పని అయిపోయింది మన ప్రభుత్వం ఇక రాదు ఇప్పుడు ఉన్నప్పుడే ఇల్లు చదురుకుందామని నిన్నగాక మొన్న ఈ 4 తోడుగా ఇంకొకరిని రాజ్యసభకు పంపిండు ఆయన పేరేమో పేరున్నది సంతోష్ కుమార్ సంతోషంగా ఆయనకు రాజ్యసభ పంపిండు నిజంగానే వాళ్లకు ప్రభుత్వం వస్తుంది రేపు అని అనుకుంటే ఓపిక పడతారు ఇవాళ కాకుండా రేపు మనకు వస్తుంది ప్రభుత్వం మనదే కదా అంటారు కానీ ఇక రాదు ప్రభుత్వం చేజారిపోతున్నది కాంగ్రెస్ అధికారంలోకి వస్తున్నది కాబట్టి మన పని అయిపోతుంది కాబట్టి రాజ్యసభ ఇప్పుడే ఇచ్చే అని ఇంట్లో పంచాయతీ పెట్టుకొని ఒకరికి ఇచ్చిండు రేపు అవసరం అనుకుంటే ఇంకో వాళ్ళకు కూడా వాళ్ళ ఇంట్లో ఇచ్చుకుంటారు
కాబట్టి ఈ పని మనకు జరుగుతున్నప్పుడు మనం గమనించాలి, మనం అధైర్యపడొద్దు. మరి ముఖ్యంగా మా అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చాలా అమాయకుడు, నిజంగా కూడా ఉత్తముడే, నిజంగా కూడా ఉత్తముడే. తిమ్మిని బొమ్మి బొమ్మిని చేసే బుద్ధి ఆయనకు లేదు, అది కేసీఆర్ మాత్రమే చేయగలుగుతాడు. ఎందుకు చేయగలుగుతాడు అంటే అబద్ధాల కోరు కాబట్టి, అబద్ధాలు మాట్లాడవలసి వస్తుంది. కానీ ఈయన అబద్ధాలు కాదు కదా, నిజం కూడా మాట్లాడాడు ఈ పెద్ద మనిషి. కాంగ్రెస్ వస్తుంది, 80 సీట్లు వస్తాయి అని ఎందుకు చెప్తావు నువ్వు? నువ్వు ఉన్నది ఉన్నాడు చెప్పు, నీకు తెలుసు రిపోర్ట్ వస్తున్నది, 101 సీటు కాంగ్రెస్కి వస్తున్నాయి అనే రిపోర్ట్లు ఉన్నాయి. నువ్వు ఎందుకు భయపడతావు చెప్ప నీకు? అంటే జనం నవ్వుకుంటారో ఏమనుకుంటారో అనుకుంటావు, చెప్పాలి 101 మనకు వస్తున్నాయి, టీఆర్ఎస్కు 2 సీట్లే వస్తున్నాయి అన్న సంగతి నీకు తెలుసు. తెలిసి కూడా నువ్వు 80 అంటావు. ఈ రిపోర్టు ఆ సర్వే రిపోర్ట్ ఏమైంది? కేసీఆర్ చేతిలో పడ్డది, చేతిలో పడ్డంగానే అదే కాంగ్రెస్కు 111 సరే మంచిది అదేదో నేనే చెప్పుకుంటా అన్నాడు. తెల్లారి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిండు, మాకు 101 వస్తున్నాయి, కాంగ్రెస్కు 2 వస్తున్నాయి అని చెప్పుకున్నాడు. తిమ్మిని బిమ్మి బిమ్మిని బొమ్మిని తిమ్మ చేసినాడు, అబద్ధాల కోరు కాబట్టి, ఒక నియంత కాబట్టి అట్లా చేస్తున్నాడు. కానీ నిజంగా కూడా ఇప్పుడు ఎలక్షన్ పెట్టినా కానీ కాంగ్రెస్ పార్టీకి 101 వస్తాయి. అందుకే మతి భ్రమించింది, టీఆర్ఎస్ వాన్లకు నాయకులకంతా మతి భ్రమించి ఇవాళ ఛాలెంజ్లు విసురుతున్నారు. ఏమని ఏమని విసురుతారు? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సవాల్ విసురుతున్నాం, మీరు రాజకీయ సన్యాసం పుచ్చుకుంటారా అంటున్నారు. రాజకీయ సన్యాసము మాకు కాదురా బాబు, రాజకీయ సన్యాసం కాదు, అసలు మొత్తానికే మీరు ఖరాబ్ ఖతం అయిపోతున్నారు. ప్రజలే మిమ్మల్ని రాజకీయ సన్యాసం ఇచ్చి పంపిస్తున్నారు, టీఆర్ఎస్ను మీ కుటుంబాన్ని అన్న సంగతి మీరు అర్థం చేసుకోండి. అంతేందుకు నువ్వైతే బచ్చగానివే, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం పిల్లగాడా, నీలాగా చిన్న పిల్లగాడా? 6 సార్లు 7 సార్లు 8 సార్లు మీరు ఎమ్మెల్యే అయినరు, మంత్రి అయినరు, ఒక పైలట్ ఉండే హైలీ ఎడ్యుకేటెడ్ పర్సనాలిటీ, అన్ని హంగులు గలవాడు, శక్తి యుక్తి గలవాడు, సత్తా గలవాడు. మరి అట్లాంటి ఉత్తమ్ కుమార్ రెడ్డితో నీకు పోటీయా? మీ నాయనకు పెట్టాలి పోటీ, మీ నాయనతో పోటీ సవాల్ ఉంటే చెప్పుండ్రి. రేపు అసెంబ్లీ దాకా ఎందుకు, రేపే మా ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేస్తాడు ఆయన సీట్కు, గజవేళ్ళ కేసీఆర్ రాజీనామా చేయడానికి తయారున్నాడా? ఈ 2 అసెంబ్లీలకు ఎలక్షన్ పెట్టిస్తాం, నీకు దమ్ముంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో నిలబడి గెలువు కేసీఆర్, అదేవిధంగా నీ సీటులో ఉత్తమ్ కుమార్ రెడ్డి నిలబడతాడు, గెలుస్తాడు, అప్పుడు మాట్లాడదాం. రాజకీయ సన్యాసం ఎవరు పుచ్చుకుంటారు, ప్రజలు ఎవరిని పంపిస్తారు ఇంటికి అన్నది తెలుస్తుంది. అంతేగాని కేటీఆర్ కాదు బచ్చగాంతో సవాల్ ఎందుకు? కాబట్టి ఇవన్నీ అర్థం చేసుకోండి, భయపడుతున్నారు, మతి భ్రమించింది, అధైర్యపడి ఈనాడు ప్రజలు మీ మీద తిరగబడుతున్నారు, ఎక్కడ పోయినా కానీ నిలదీస్తున్నారు మిమ్మల్ని. కాబట్టి మీరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని టార్గెట్ చేసుకొని నువ్వు రాజకీయ సన్యాసం పుచ్చుకుంటావా, మేము తయారంటే నువ్వు ఇంట్లో వండుకునేటో నీతో నేంద్రా భయ్, నువ్వు ఇంటికి పోయేటోని ఓడిపోయేటోళ్ళు మీరు, మీతో మేము సవాల్ విసిరాలనా? ఇక రేపు కాకపోతే ఎల్లుండి వస్తూనే ఉన్నాయి ఎలక్షన్స్, గవర్నమెంట్ వస్తూనే ఉంది, ఆ సంగతి తర్వాత చూస్తాం. ఆ రోజు నేను చెప్పిన బై ఎలక్షన్లో మాట్లాడేటప్పుడు చెప్పిన నేను, నన్ను గెలిపించి పంపించండి, నేను పార్లమెంట్లో అడుగు పడంగానే కేసీఆర్కు అతకడి లేపిస్తా అన్నా, సిబిఐ వాళ్ళని అడుగుతా అన్నా, జైలుకు పంపిస్తా అన్నా. ఈ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి ఇంటికి కూడా పోయి 6-7 గంటలు సిబిఐ వాళ్ళు ప్రశ్నలు ప్రశ్నించలేదు. మరి అందులో ఇరుక్కపోయినావు, నేను నిలదీస్తుంటే అని చెప్పిన, అందుకే ప్రజలు ఓట్లేసి గెలిపించారు. కానీ నేను గెలిస్తేనే జైలుకు పోయే పరిస్థితి ఉండే, అక్కడిలు పడుతుండే, కానీ అందుకే ట్యాంపరింగ్ చేసిండు. సరే రాబోయే ఎలక్షన్స్ ఎట్లా వస్తున్నాయి? వరంగల్ నుండే ఆరంభమవుతుంది, ఇక్కడ వరంగల్ అన్ని సీట్లు మనం గెలుస్తాం, తెలంగాణలో కూడా ఇదే ప్రజానీకమంతా తండోపతండాలుగా కదులుతున్నారు, గెలిపియాలని అనుకుంటున్నారు. తప్పక కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. ఇక పోతే ఈ రాజేందర్ రెడ్డి, రాజేందర్ రెడ్డి ఎంత రాజేందర్ రెడ్డి
వింటారా లేదా? వింటారా లేదా? ఏ ఈ నియోజకవర్గంలో రాజేందర్ రెడ్డిని ఎమ్మెల్యే చేద్దామా లేదా? చేయాలంటే చేయండి లేపుర్రే. కాబట్టి మా ప్రెసిడెంట్ సాబ్కు కొన్ని ఇబ్బందులు ఉంటాయి చెప్పని. ఆయన మనసులు ఉన్నది రాజేందర్ రెడ్డికి ఇవ్వాలి టికెట్ అని, కానీ చెప్పలేడు. కానీ సర్వే సత్యనారాయణ చెప్తున్నాడు ఇవాళ ఈ కాన్స్టిట్యుయెన్సీలో ఈ రాజేందర్ రెడ్డికి టికెట్ వస్తుంది, రాహుల్ గాంధీ గారు వీరికి టికెట్ ఇస్తారు, సోనియా గాంధీ గారి దగ్గర నేను పోరాడతా. ఎందుకంటే ఆయన పనితనం నాకు తెలుసు, ఎంత కష్టపడ్డాడు, ఎంత పని చేస్తుండు, జెండాలు మోస్తాడు, డబ్బులు ఖర్చు పెడతాడు, లాస్ట్కి వస్తే తన సొంత కొడుకును కూడా పోగొట్టుకున్నాడు, సొంత కొడుకును కూడా పోగొట్టుకున్నాడు పార్టీ గురించి పనిచేసి అక్కడ నిర్లక్ష్యం చేసి. కాబట్టి అట్లాంటి రాజేందర్ రెడ్డికి న్యాయం జరగవలసిందే, టికెట్ ఇవ్వవలసిందే, ప్రజానీకం ఓట్లేసి గెలిపియనికి తయారున్నాడు ఉన్నారు తప్పకుండా. ఇగో ఈ కాన్స్టిట్యుయెన్సీలో ఈయన ఎమ్మెల్యే గెలవాలి, రేపు గవర్నమెంట్లో మంత్రి కావాలి, మంత్రి కావాలి. ఇగో ఆ అవకాశం వస్తుంది, అట్లాంటి రోజు చూడనికి నేను ప్రయత్నం చేస్తా, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. హైకమాండ్కి కూడా బాగా కరాఖండిగా చెప్తా, ఇకపోతే వేరే వాళ్ళు కూడా ఉన్నారు ఆస్పిరెంట్స్, ఇక్కడ వాళ్ళ సర్వీసెస్ కూడా గుర్తిస్తాము. ఎమ్మెల్యే అందరికి ఇయ్యారు. ఇప్పుడు ఈడ దొంతి మాధవరెడ్డి సాబ్ ఉన్నాడు, ఆయన కూడా ఎమ్మెల్యే, అంత డైనమిక్ పర్సనాలిటీ అయితే ఎవడలేడు. ఇక ఉన్నాడు ఆయన వెళ్ళిపోయిందో తెలియదు, కానీ ఇండిపెండెంట్గా అయినా గెలిచిండు. ఆయనకు అన్యాయం జరిగిన రోజు అగో అట్లాంటి వ్యక్తి మళ్ళీ ఎమ్మెల్యే ఈడ ఉంటాడు. గండ వెంకటరమణారెడ్డి ఎమ్మెల్యే ఉంటాడు. జంగ రాఘవ రెడ్డి మోస్ట్ పవర్ఫుల్, ఏ చారంతో బన్నా భయ్ కైసాబి. ఇక సామాజిక తెలంగాణ చేస్తా అంటున్నారు. సామాజిక తెలంగాణ అంటే ఒక ముగ్గురు కన్నా బీసీలకు ఇవ్వాలి. ఈ జిల్లాలో 5 ఎస్సీ ఎస్టీలకు ఉన్నాయి, 7 ముగ్గురు కన్నా బీసీలకు ఇస్తే మిగతా వాళ్ళకు ఆ 3 సీట్లలో మీరు ఆర్గనైజ్ చేయండి. కానీ 4 మాత్రం మీరు కాదనలేరు, 4 ఎమ్మెల్యేలు చేయాలి, వాళ్ళకే టికెట్లు ఇవ్వాలి, వాళ్ళనే వీళ్ళు మంత్రులు కావాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై కాంగ్రెస్.